పిఠాపురం అవినీతి గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే వర్మకు లేదనే అవినీతి కబ్జాలకు మారుపేరు వర్మ అని పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు ఆధ్వర్యంలో వైస్ చైర్మన్లు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పత్రికా సమావేశం నిర్వహించారు. ఏం చేస్తున్నారనేది మీరు రికార్డు తీసుకుని చూడొచ్చు. అధికారంలో ఉండి మేము ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని మేము ప్రశ్నిస్తుంటే అక్కడ మూసుకుని కూర్చున్న మీ కౌన్సిలర్ అయ్యా వర్మ గారు గుర్తుపెట్టుకోండి, మొన్న ప్రెస్ మీట్ పెట్టుకుని మీ పక్కన కూర్చున్న కుక్కలకి చెప్పండి సార్, మేము అధికారంలో ఉండి ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. అక్కడ ప్రతిపక్షండి, మీరు ఏం చెప్తున్నారు? అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు అంటే మమ్మల్ని గౌరవించలేకపోయినా మేము గౌరవించే వ్యక్తులు కాబట్టి ఆయన్ని మాజీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని కుక్కలతో పోల్చారు. కుక్కలతో పోల్చినట్టు విశ్వాసం కలగదు ఏంటంటే కుక్కలే. కానీ ఏంటంటే ఇందులో కౌన్సిల్ అందరిలోనూ మేము బడుగు బలమైన వర్గాలలో ఉన్నాము. ఎస్సీ బీసీ మేమందరం కలిపి కౌన్సిల్గా ఏర్పడ్డాం. అలాగే ఒక ఆరుగురు కౌన్సిలర్లు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మమ్మల్ని అన్నది కూడా వాళ్ళకే ఆ కౌన్సిలర్లు విశ్వాసంగా పనిచేయకపోవచ్చు, కానీ మా ఎమ్మెల్యే గారికి మా చైర్మన్ గారికి మేము ఎప్పుడు విశ్వాసంగానే పనిచేస్తాం. అటల్ కోసం కొట్టుకున్నామండి మేము, కుక్కలమని రౌడీజం చేస్తున్నామని చెప్పి సంబోధించేది మేము. మా కౌన్సిలర్స్ ప్రజల్లో ఎదుర్కొన్న కౌన్సిలర్స్ అందరినీ కూడా కుక్కలతో పోల్చడం జరిగింది. మేము కుక్కలమైతే వాళ్ళ కౌన్సిలర్స్ ఏమవుతారు, వాళ్ళ ఆయనేమవుతారు, అన్న ఆయనేమవుతారు, అది నేను ఆయన అడుగుతున్నాను. అదేవిధంగా మహిళలు సోదరులు ప్రశ్నించడం జరిగింది అవినీతిపై. మహిళల్ని రౌడీలు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్, అంటే మహిళా నాయకులకి ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా, అంటే మహిళలు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతారా, ఆయన సంస్కారం ఇదేనా అని కూడా నేను త్వరగానే ప్రశ్నిస్తున్నాను. అవినీతి గురించి మాట్లాడడానికి మా ఎమ్మెల్యే గారి గురించి ఆయన అసలు దేనికి సరిపోరు, ఎందుకంటే ఏ విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీలో ఏం జరిగినా సరే ఆయన ఏది కూడా ఏంటి జరిగింది అని అడగడం వరకే తప్ప ఈ మున్సిపాలిటీ నుంచిలో ఆయన ఏది కూడా చేయి పెట్టలేదు. ఆయన అంటున్నారు మరి క్రికెట్ స్టేడియం మరి మేము కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మరి ఎమ్మెల్యే మన వర్మగారు ఉన్న టైంలో క్రికెట్ స్టేడియం తెచ్చారన్నారు, అది ఇండోర్ స్టేడియమా క్రికెట్ స్టేడియం అన్నది కూడా ఆయన తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాగే వాలీబాల్ కోర్టు కూడా నేనే చేశానని అంటున్నారు. మరి మా ఎమ్మెల్యే గారు 60 లక్షలు పెట్టామని మేము పెట్టాము మేము మున్సిపల్ కౌన్సిల్కి వచ్చిన తర్వాత, అది కూడా ఆయన తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎమ్మెల్యే గారు ఎలా చేశారో మాకైతే తెలియట్లేదు. అలాగే మరి ఈ రోజున మమ్మల్ని అలా అనడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మా ఎమ్మెల్యే గారిని కానీ మా చైర్మన్ గారిని మా కౌన్సిల్స్ని ఎవరినైనా ఆయన మరొకసారి అలా మాట్లాడితే మేము ఎవరం కూడా ఊరుకోమని చెప్పి ఈ పత్రికా సోదరుల ద్వారా నేను తెలియజేస్తాను. అవినీతి జరగడం అన్నది మా పార్టీలో ఎక్కడ జరగలేదు. మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా కౌన్సిలర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎవరు కూడా అవినీతికి పాల్పడలేదు. మేము ప్రతి ఒక్కరి కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. దానికి మమ్మల్ని అభినందించాలి కానీ ఇలా మాట్లాడటం అన్నది భావ్యంగా లేదు. అవినీతి తిమింగలమైన డిఈని ప్రశ్నించాలా, మీరు అధికార పార్టీ కౌన్సిలర్ని ప్రశ్నించాలా, అంటే అధికారిక పార్టీ కౌన్సిలర్లో ప్రభుత్వ ప్రభుత్వ అధికార అవినీతి గురించి నిలదీస్తే మీరు మాట్లాడిన విధానం ఆ అధికారి కొమ్ము కాసే విధంగా మీ కౌన్సిలర్లను వెంటేసుకుని మీరు ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిక్గా మీరు మాట్లాడిన విధానం చూస్తే ఆ ఇష్యూలో ఆ రోజు జరిగిన ఎపిసోడ్లో మీరు ప్రశ్నించాల్సింది ప్రభుత్వ అధికార అవినీతిని మీరు ఒక బాధ్యాతమైన పాత్రలో ఉండుంటే ప్రతిపక్షం అంటే ఏంటండి వాచ్డాగ్ కాపలా కుక్క మీరు వాడిన భాషలోనే మీకు చెప్పాల్సి వస్తుంది. మాకు ఇష్టం లేకపోయినప్పటికీ వాచ్డాగ్లుగా ఉండవలసిన మీ కౌన్సిలర్లు మరగకపోతే 10 నెలలు జరిగింది ఇది చూసాం మేము. నిజానికి వారి బాధ్యత 11వ నెలలో మీటింగ్ అయింది, 12వ నెలలో అయింది, 1వ నెలలో అయింది, కానీ ఎక్కడా నోరెత్తట్లా. ఒక దొంగ
ఒక ఇంటికి పెద్ద ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు. అక్కడ మరి కుక్కలు ఉంటాయి కదండి, కాపలాగాసి ఇటు కూడా బిస్కెట్ల ప్యాకెట్ పట్టుకెళ్తాడు. అది ఆడ బిస్కెట్ల ప్యాకెట్లైనా అందేమో మాకు అర్థం కావట్లా, ఆ కుక్కలు ఆ బిస్కెట్లు తిని నిద్రపోతాయి. అలా ఇక్కడ కూడా కొంతమంది నిద్రపోయారు కాబట్టి ఆ వంతు పాత్ర మా కౌన్సిలర్ పోషించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము అవినీతిని సహించలేము కాబట్టి కౌన్సిల్ సమావేశంలో మా వాళ్ళు దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.